అందరికీ నమస్కారం. తులసి తెలుగు ఛానల్కి స్వాగతం. మనం ప్రతిరోజు కూడా లక్ష్మీదేవిని పూజించాలి, కానీ శుక్రవారం మాత్రం విశేషమైన ఆరాధన చేయాలి. లక్ష్మీదేవికి శుక్రవారం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే లక్ష్మీదేవి ఒకనొక సందర్భంలో భృగు మహర్షికి కుమార్తెగా జన్మించింది. అందువలన లక్ష్మీదేవిని భార్గవి అని పిలుస్తారు. అలాగే భృగు మహర్షికి శుక్రుడు కూడా జన్మించాడు. అంటే లక్ష్మీదేవి సోదరుడు శుక్రుడన్నమాట. అందువలనే శుక్రుణ్ణి భృగుపుత్రుడు లేదా భృగువు అని అంటూ ఉంటాం. శుక్రుడి వారమైన శుక్రవారాన్ని భృగవారం అని అంటూ ఉంటాం. శుక్రుడి వారమైన శుక్రవారం రోజున లక్ష్మీదేవిని ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళకి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. శుక్రవారం రోజున బ్రహ్మ ముహూర్తాన నిద్రలేచి అభ్యంగన స్నానం చేసి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఆకుపచ్చని వస్త్రాలను ధరించాలి. అమ్మవారి ప్రతిమను కానీ చిత్రపటాన్ని కానీ తీసుకొని అమ్మవారి విగ్రహానికి కానీ అమ్మవారి చిత్రపటానికి కానీ పంచామృతాలతో అభిషేకించాలి. పంచామృతాలు అంటే ఆవు పాలు, తేనె, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, పంచదార, ఇవి పంచామృతాలు. ఇలా పంచామృతాలతో అభిషేకం చేసి ఆ తరువాత శుద్ధోదకం చేయాలి, అంటే మంచి నీటితో అభిషేకించాలి. ఆ తరువాత గంధం కుంకుమ బొట్లు పెట్టాలి. ఆవు నెయ్యితో ఒక దీపం, నువ్వుల నూనెతో ఒక దీపం పెట్టాలి. ఒక్కో దీపంలో 3 ఒత్తులు వేసి దీపం వెలిగించాలి. అంటే ఆవు నెయ్యితో ఉన్న దీపపు ప్రమిదలో 3 ఒత్తులు, నువ్వుల నూనె పోసిన దీపపు ప్రమిదలో 3 ఒత్తులు వేసి మనం దీపం వెలిగించాలి. ఆ తరువాత లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుకోవాలి. ఒకవేళ అష్టోత్తరం చదవరాకపోతే ఓం భార్గవే నమో నమః అని అనుకుంటూ అయినా లక్ష్మీదేవిని తులసీ దళాలతో అయినా ఎరుపు రంగు పూలతో కానీ అలంకరించి పూజ చేయాలి. ఆ తరువాత లక్ష్మీదేవిని పసుపు కుంకుమలతో పూజించాలి. ఆడవాళ్ళకి సౌభాగ్యకరమైన ఈ పసుపు కుంకుమలను ఎవరికైనా బయటి వాళ్ళకిస్తే, అంటే మన ఇంట్లో అమ్మవారికి అర్చన చేసిన తర్వాత ఆ పసుపు కుంకుమలను బయటి వాళ్ళకిస్తే భర్తకు అస్సలు మంచిది కాదు. ఎప్పుడైతే ఆ పసుపు కుంకుమలు మన ఇంటి గడపను దాటుతాయో అప్పుడే భర్త ఆయుష్ తగ్గుతూ ఉంటుందంట. అందుకే మన ఇంట్లో పూజ చేసిన పసుపు కుంకుమను ఎవరికీ అస్సలు ఇవ్వకూడదు. మనం అమ్మవారికి అర్చన చేసిన పసుపు కుంకుమలను మన అక్క చెల్లెళ్ళకు కూడా ఇవ్వకూడదు. పసుపు కుంకుమలే కాకుండా మనం పుస్తలో ధరించే నల్ల పూసలు, పగడాలు, ముత్యాలు, మనం పెట్టుకునే కాటుక, మన కోసం రుబ్బుకున్న గోరింటాకును, మనం పెట్టుకునే బొట్టునైనా బొట్టు బిళ్ళలనైనా, మన కోసం తీసుకున్న గాజులు, మన బట్టలు, ఇవి అన్నీ కూడా ఎప్పుడూ కూడా మనం ఎవరికీ ఇవ్వకూడదు. మనం కూడా ఇంకొకరి నుండి ఇలా ఇవన్నీ, అంటే గాజులు, బొట్టు, గోరింటాకు, నల్ల పూసలు, ముత్యాలు, పగడాలు, బట్టలు, ఇవన్నీ కూడా మనం ఇంకొకరి నుండి కూడా తీసుకోకూడదు. మన సొంత అక్క చెల్లెలైనా కూడా ఇవి అస్సలు ఇవ్వకూడదు. అలాగే మన ఇంట్లో ఉండే పాలు, పెరుగు, పసుపు, ఉప్పు, ఇవి కూడా మనం ఎవరికీ అప్పుగా అస్సలు ఇవ్వకూడదు. ఎందుకంటే ఇవన్నీ లక్ష్మీ స్వరూపాలు కనుక మనం ఎవరికైతే ఇవి ఇస్తామో మన ఇంట్లో ఉండే లక్ష్మీదేవిని వాళ్ళకి ఇస్తున్నామని అర్థం. లక్ష్మీదేవిని పసుపు కుంకుమలతో అర్చన చేసిన తర్వాత అగరబత్తులను 2 కానీ 4 కానీ వెలిగించాలి. ఆ తర్వాత అమ్మవారికి పరమాన్నం, అంటే బెల్లంతో చేసిన పాయసం లేకుంటే ఏదైనా తీపి పదార్థాన్ని అమ్మవారి కోసం చేసింది నైవేద్యంగా సమర్పించాలి. ముద్దకర్పూరంతో అమ్మవారికి హారతినివ్వాలి. అమ్మవారికి అర్చన చేసిన కుంకుమను మన ఇంట్లో ఉన్న అందరూ బొట్టుగా పెట్టుకోవాలి. అమ్మవారికి అర్చన చేసిన పసుపును మన మంగళసూత్రాలకు రాసుకోవాలి. ఈ పూజంతా సూర్యోదయానికి ముందే పూర్తి చేసుకోవాలి. ఈ విధంగా 21 రోజులు అమ్మవారికి పూజ ఎవరైతే చేస్తారో వాళ్ళింట్లో దరిద్రం తొలగిపోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఈ శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారాలలో మనం గాయత్రి మంత్రాన్ని పఠిస్తే ఎంతో మంచిది. ఎందుకంటే గాయత్రి మంత్రంలో ఉండేటువంటి ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క దేవతకు సంబంధించింది. ఈ విధంగా ప్రతి శుక్రవారం, ముఖ్యంగా శ్రావణ శుక్రవారాలలో గాయత్రి మంత్రం పఠిస్తే అదృష్టం కలుగుతుంది.
కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ బటన్ ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. థాంక్యూ.